బాలీవుడ్లో ఇప్పుడున్న యంగ్ హీరోస్లో హైలీ టాలెంటెడ్ లిస్ట్లో ఖచ్చితంగా ఉండే పేరు విజయ్ దేవరకొండ. చిన్న నటుడుగా మొదలైన విజయ్ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి వంటి సూపర్ హిట్స్తో చాలా వేగంగా టాప్ రేస్లోకి వచ్చాడు. మధ్యలో ఒకటి రెండు ఫ్లాపులు పడినా అతని క్రేజ్ తగ్గలేదు, రేంజ్ మారలేదు. చివరగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ థియేటర్స్లో ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు ఓటీటీలో మెప్పిస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఓటీటీలో చూసిన వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ చిత్రంతో పాటు విజయ్ పైన కావాలనే కొందరు చేసిన నెగిటివ్ కామెంట్స్ వల్ల థియేటర్స్లో కొంత లాస్ అయింది. విజయ్పై కొందరు కావాలనే చాలా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు అనేది కాదనలేని వాస్తవం అంటుంది అతని టీం. అవన్నీ ఎలా ఉన్నా విజయ్ దూకుడు మాత్రం తగ్గలేదు. కంటిన్యూస్ మూవీస్తో కలేజా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సినిమా షూటింగ్లో ఉంది. అన్నీ కుదిరితే ఈ మూవీ డిసెంబర్లో విడుదలవుతుంది. దీంతోపాటు మరోసారి దిల్రాజ్ బ్యానర్లోనే రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో మరో సినిమా అనౌన్స్ అయింది. ఈ ప్రాజెక్ట్ విజయ్ కెరియర్లోనే స్పెషల్ అవుతుందంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం అతను ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో మూవీ చేయబోతున్నాడట. రవికిరణ్ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందనే వార్తలు వచ్చాయి. అదే నిజమైతే విజయ్ కెరియర్లో ఇది మరో స్పెషల్ మూవీ అవుతుందనుకోవచ్చు. ఇక వీటితో పాటు లేటెస్ట్గా మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ కెరియర్ స్టార్టింగ్లో చేసిన ట్యాక్సీవాలా సినిమా కూడా మంచి విజయం సాధించింది. కాకపోతే అతనికి కాస్త క్రేజ్ వచ్చిన తర్వాత ఈ చిత్రం రిలీజ్ అయింది. పారానార్మల్ కంటెంట్తో రూపొందిన ఈ మూవీకి రాహుల్ సాంకృత్యం దర్శకుడు. ఆ తర్వాత రాహుల్, నానితో రూపొందించిన శామ్సింగ్ రాయ్ కమర్షియల్గా పెద్ద విజయమే సాధించింది. అయినా అతను కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్లోనే మరోసారి విజయ్ కోసం ఓ మంచి కథ రాసుకున్నాడట. ఆ కథ విజయ్కి నచ్చిందనే టాక్ వినిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ పట్టాలెక్కొచ్చానంటున్నారు. రాహుల్ కథలు కొత్తగా కనిపిస్తాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తాడని ఇప్పటి వరకు వచ్చిన అతను మూడు సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ట్యాక్సీవాలా చేసే టైంలో విజయ్కి ఇప్పుడున్నంత పెద్ద ఇమేజ్ లేదు. సో ఇప్పుడు అతని ఇమేజ్తో పాటు మార్కెట్ రేంజ్ కూడా తగ్గట్టుగానే భారీ స్థాయిలోనే ఈ చిత్రం ఉండొచ్చు. మొత్తంగా విజయ్పై ఎవరిని కుట్రలు చేస్తున్నా అతను మాత్రం దూసుకుపోతూనే ఉన్నాడు. వీటిలో గౌతమ్తో పాటు మరో సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇక అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదేమో.